సినిమా అయితే బాగుంది, సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు ఇట్స్ ఏ పాన్ ఇండియా మూవీ, అంటే పాన్ ఇండియా మూవీ మనం ఎంత చూస్తున్నాం చెప్పు, పాన్ ఇండియా మూవీ చూస్తున్నట్టే ఉంటుంది. ఎక్కడ కూడా రవితేజ గారు క్యారెక్టర్ తగ్గ ఎక్కడ కూడా తగ్గలేదు, చాలా బాగా చేశారు. అంటే ఇలాంటి స్టోరీలు కూడా చేయొచ్చు, చేయగలరు రవితేజ గారు అని మరొకసారి చూపించారు. సూపర్, థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బాస్టర్ భయ్యా, నిజంగా బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్. చేయగలవు ఒక సలార్కు పోటీ, ఒక కేజీఎఫ్కు పోటీ, సాము తగ్గాడు భయ్యా డైరెక్టర్. అన్నా ఎక్కడ, అన్నా ఎక్కడికి వెళ్ళావు బ్రో అని అడుగు బ్రో. అన్నా ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నావేంటనా, వ్యాలంటైన్ వీక్ ఓయోకి వెళ్ళకుండా సినిమాకి వచ్చినా అంటే అర్థం చేసుకోనా? ఈరోజు రవితేజ అన్న సినిమా రిలీజ్ అయింది, సినిమా మాత్రం మామూలు లేదనా? ఈగల్ ఈగల్ ఈగల్, గూగుల్లో నువ్వు ఎక్కడ సెర్చ్ చేసినా ఈగలనే వస్తుంది అనే రేంజ్లో ఉందన్న సినిమా మాత్రం. రవితేజ అన్న గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది, అండ్ అనుపమ అందాలు అమ్మో మామూలు లేదనా, సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా చెప్పుకోవాలంటే అజయ్ ఘోష్ గారి కామెడీ ఉంటుందనా, నవ్వుకొని నవ్వుకొని చస్తావు నువ్వు అంతే. అండ్ ఒక ఇంటర్వెల్ బ్లాంక్ తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుందన్నా, ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ పార్ట్ ఉంటుంది, అది మాత్రం ఏ డైరెక్టర్ డిజైన్ చేయలేడు ఇప్పటి వరకు. టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఎవ్వరు డిజైన్ చేయలే, అంటే ఒక మనకు ఊహలకు మించి అంతకు మించి అని ఎలా ఉంటుంది. సో మంచి మెసేజ్ తోటి వచ్చిండు, బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ అన్న. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. హాయ్ బ్రో, ఇప్పుడే ఈగల్ సినిమా చూస్తా, సినిమా అయితే ఓకే బాగుంది, అంటే యాక్షన్ ఎంటర్టైనర్, మొత్తం సినిమా మొత్తం ఫైట్సే ఉంటాయి, గన్ ఫైట్స్ ఎలివేషన్స్ అవే ఎక్కువ ఉంటాయి సినిమాలో. ఆ రకంగా ఉంది సినిమా, ఈగల్ సినిమా, ఈగల్ పార్ట్ టూ కూడా వస్తుంది. సినిమా అయితే ఇదైతే బాగుంది, ఓకే యాక్షన్ పరంగా, గన్స్ ఫైట్స్ పరంగా, ఎలివేషన్స్ పరంగా ఓకే మూవీ బాగుంది. మొత్తం అదే ఉంటుంది మూవీ, మొత్తం అదే ఉంటుంది సినిమాకి. రొమాన్స్ అంత ఉండదు, అంటే సెకండ్ పార్ట్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, ఆమె రొమాన్స్ ఏం లేదు, చిన్న లవ్ స్టోరీ ఉంటుంది ఆమె వల్ల, హీరోయిన్ వలన ఇది మారిపోతాడు, హీరో మారిపోయి సినిమా తీస్తాడు, మారిపోయే స్టోరీ ఉంటుంది, అంతా ఏం బాగాలేదు. ఓకే లవ్ స్టోరీ ఉందంటే ఉంది అంతే. అట్లా సాంగ్స్ రెండు సాంగ్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్లో సెకండ్ సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అయితే బాగున్నాయి, సాంగ్స్ బీజిఎం బాగున్నాయి సినిమాలో, సాంగ్స్ బీజిఎంస్ బాగున్నాయి, స్టోరీ కొత్త తీసుకుంటే బాగుంది, మొత్తం యాక్షన్ మొత్తం యాక్షన్ ఎలివేషన్స్ సినిమా మొత్తం అవే ఉంటాయి సినిమాలో మొత్తము. ఇంకా మంచి తీసుకుంటే బాగుంటుంది సినిమా, సినిమా ఇదైతే బాగుంది, ఓకే బాగుంది సినిమా. ఈగల పార్ట్ టూ కూడా వస్తుంది. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ యాక్షన్, నో కామెడీ, మొత్తం యాక్షన్, యాక్షన్ మొత్తం గన్స్. హైలైట్స్ చెప్తాను కదా, యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్లు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమాని హైలోకి తీసుకెళ్తుంది. ఎండింగ్ క్రెడిట్ లాస్ట్ కార్డ్ పడినంత వరకు మనం థియేటర్లో కూర్చొని చూడాలి, వెళ్ళిపోకూడదు. అదే అయిపోయింది కదా చాప్టర్ టూ అని టైటిల్ పడగానే వెళ్ళిపోకండి, టైటిల్ లాస్ట్ వరకు చూస్తూ ఉంటే అందులో కొంత రివీల్ చేస్తారు కొన్ని. నవదీప్ ఆల్మోస్ట్ రవితేజ కనిపించేంతసేపు రవదీప్ కనిపిస్తూనే ఉంటాడు, సపోర్టింగ్ క్యారెక్టర్. సెంటిమెంట్స్ ఉన్నాయి కానీ ఎమోషనల్ అంత టచ్ అవ్వలేదు, కానీ కొద్దిగా ఎమోషనల్ కంటెంట్ మీద ఉంది. బీజే బాగుంది, బీజం సాంగ్ ఒకటే, నవదీప్ సూపర్ యాక్టింగ్ అండి, తన అనుపమ ఎక్సలెంట్ అండి. పాట ఉందండి, పాట ఉంది, పాట ఉంది కోసం అనామతి, అంటే ఎవరైతే క్యాపబిలిటీ పర్సన్ కాదో వాళ్ళ దగ్గర గన్ ఉండకూడదు అనేది ఒక పాయింట్, అంటే దాని మీద నడుస్తుంది అంతా. ఒక పాన్ ఇండియా మూవీ లెక్క చాలా బాగుంది, సెంటిమెంట్ అన్నీ వర్కౌట్ అయింది, కామెడీ కానీ ఎవ్రీథింగ్ సూపర్ సినిమా. అంటే కామెడీ కొంచెం సో సినిమా రైట్ ద క్యాప్షన్ అనే థంబ్నైల్, శివరాత్రి విగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్, రవితేజ సీగల్. ఇక్కడ నుంచి రవితేజ ఇడియట్ రవితేజ కాదు, ఇట్లు శ్రావణియో సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ చూస్తారు. సినిమా సూపర్ ఉందండి. సో నేను విషయం ఏం చెప్పంటే, ప్రతి ఎలివేషన్ నాలుగే క్యారెక్టర్లు, ఒకడేమో బాక్స్ సెట్ అంటాడు, ఒకడేమో జనరేషన్ అంటాడు, ఒకడేమో ఎమ్మెల్యే అంటాడు. దీని అమ్మ జీవితం మొత్తానికి నేను ఏమంటా అంటే బాక్స్ ఆఫీస్ సినిమా ఈగల్ అని చెప్తాను. పార్ట్ టూ కూడా ఉందండి, డైరెక్టర్కి ఒక ఇది మెసేజ్ ఇవ్వబోతున్నాను, ఎందుకంటే ప్యాన్ ఇండియాగా తీయాల్సిన మూవీ అండి, నిజంగా చెప్తున్నా ప్యాన్ ఇండియాగా తీయాల్సినటువంటి మూవీని ఈయన జస్ట్ ఓన్లీ తెలుగు కోసం తీశారు.
సూర్యావస్థ సూర్య తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీ తర్వాత దీనేమో ఒక తుపాకీ స్టోరీ చూపించాడు సినిమా. సినిమా ఇస్ వెరీ గుడ్ అండి. నేను చెప్తున్నా కదా, ఈవెన్ దో జనరల్ ఆడియన్స్ కూడా చూడగలిగే సినిమా అండి ఇది. నిజంగా చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ విల్ ఆల్సో హియర్ ఇస్ మై లిటిల్ దిస్ ఇస్ నెపోటిజం. నెపోటిజం ఎక్కడ లేదు. నా తర్వాత రివ్యూ చెప్పేవాడు మా వాడు, ఏమా దిట్ ఈస్ నెపోటిజం. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద మూవీ. దిస్ ఇస్ తెలుగు మూవీ, పార్ట్ టూ కూడా ఉందండి. రవితేజ ఇక్కడ నుంచి ఇడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ అది చూడబోతున్నారు. కీప్ వాచ్ అర్థమైందా, అట్ ఐమాక్స్, అట్ ఓటీటీ. రేపటి నుంచి నా రివ్యూలు కూడా, నా రివ్యూస్ కూడా ఓటీటీలో ఆహాలో వస్తూ ఉంటాయి, చూడండి తరించండి. సూపర్ యాక్షన్ అండ్ చాలా మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారు. సో అందరికీ జస్ట్ ఐమ్ జస్ట్ టెలింగ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈగల్ పార్ట్ టూ. వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆడియన్స్, మై ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. మై ఫిల్మ్ నేమ్ ఈజ్ నమో. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్. మా సినిమాకి కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈగల్ కమ్ అండ్ వాచ్ ఈగల్, చాలా బాగా సినిమా. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్, బీజిఎం ఇస్ సూపర్, పర్ఫార్మెన్స్ అందరు ఆర్టిస్ట్కి చాలా మంచి ఉంది, టెక్నికలీ చాలా మంచి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఈగల్ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్ నమో యాజ్ వెల్. థ్యాంక్ యూ. బాగానే ఉందన్న మూవీ అయితే. ఈగల్ సినిమా టాప్ నాచ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రవితేజ గారి విధ్వంసం చూస్తారన్న సినిమాలో అయితే మాత్రం స్టోరీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ చూసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ స్టోరీలో వెళ్తున్నప్పుడు కానీ చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అవుతుంది, ఇంటర్వెల్స్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కొద్దిగా స్లో అవుతుందేమో అనిపిస్తుంది మనకి. బట్ సడన్గా మళ్ళీ వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా లాగకుండా వెంటనే టాప్ యాక్షన్ అంటే ప్రెజెంట్ స్టోరీకి వచ్చేయడం వల్ల అది ఎక్కడైతే మనం పడిపోతుంది అనుకున్నామో గ్రాఫ్ పైకి వస్తుంది అన్నమాట. సో క్లైమాక్స్ వచ్చేసి మొత్తం అరాచకం అన్నట్టు ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే యాక్షన్ టాప్ నాచ్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ గారు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అని ఎందుకు అన్నారో, అది సినిమా వస్తుంది మేము కూడా సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం, సినిమా హిట్ అవుతుందని పక్క. బాగుందన్న సినిమా, చాలా బాగుందన్న. లాగ్ ఏం లేదన్న, ఫస్ట్ 30-40 మినిట్స్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. స్క్రీన్ ప్లే అంతా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మూవీ సీన్స్ అన్ని కట్ చేసి అన్నిటినీ లింకప్ చేస్తారు, దానివల్ల కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అయితే కొత్తగా ఉంది, కొత్త స్క్రిప్ట్ యాక్సెప్ట్ అయితే చేశారు, కొత్తగా చూసేవాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. రొటీన్ రాటెన్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే మేబీ కొంచెం యావరేజ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇలాంటి మూవీ రాలేదు. ఇట్స్ వాళ్ళు సరిగ్గా చూడలేదేమో, బహుశా వాళ్ళకి స్టోరీ గురించి తెలియదేమో. నాకైతే చాలా బాగా నచ్చింది. అదే చెప్తున్నా కదా, స్క్రీన్ ప్లే అది, స్టోరీ లేకపోవడం కాదు, స్క్రీన్ ప్లే. బీయింగ్ ఎ రైటర్ నాకైతే చాలా బాగా ఫ్రేమ్ చేశారు అనిపించింది. చెప్తున్నా అరాచకం సినిమా, వేరే లెవెల్ అరాచకం. ఏదది పెంచుకున్నా ఇక సినిమా ట్రైలర్ చూసి, ఈగల్ మూవీ ట్రైలర్ చూసి హెచ్ పెంచుకున్నా అనమాట. అదంతా వదిలే కానీ రవితేజ అయితే ఒక డిఫరెంట్ లుక్ కనిపించిండు, ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక చెప్పన డిఫరెంట్ లవ్ స్టోరీ బ్రో సినిమాలో. అసలు ఏ సినిమాలో చూడాలి ఇలాంటి లవ్ స్టోరీ, అంత బాగుంది సినిమా అయితే నిజంగా చెప్తున్నా. అసలు ఏది ఫస్ట్ హాఫ్ ఒకటి మీకు కొంచెం డల్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ నుంచి మీరు అసలు ఎవ్వరు ఒకటి చెప్తున్నా, క్లైమాక్స్లో సినిమా అయిపోయినాక ఇంకా జనాలు అక్కడే నుంచి ఉంటారు, ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది ఏమొస్తుంది అని చెప్పేసి. ఇంకోటి మనకి ట్విస్ట్ ఏంటంటే పార్ట్ టూ అసలు వేరే లెవెల్ బ్రో. ఇంకా చెప్పవచ్చు సినిమా అయితే అన్న, డైరెక్టర్ అన్న నువ్వు సినిమా చాలా బాగా తీసినావు, పార్ట్ టూ రిలీజ్ చేయకపోతే గుర్తుపెట్టుకో, పార్ట్ టూ రిలీజ్ చేయకపోతే నిన్ను బిగ్ బాస్కి పంపిస్తా, సీరియస్గా చెప్తున్నా. పార్ట్ టూ ఉంది చాలా బాగుంది, ఎందుకు బ్రో కొంచెం చూసుకొని చెప్పు సరేనా. పార్ట్ టూ రిలీజ్ చేయాలి తప్పకుండా చెప్తున్నా, వేరే లెవెల్ బ్రో సినిమా అయితే. అని రెండు సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్, ఇంకోటి రైటర్ డైలాగ్లు అరాచకం డైలాగ్లు అసలు నోటికి కూడా తిరగని డైలాగ్లు అవి వేరే లెవెల్ బ్రో. బ్రో డిఫరెంట్ ఉంది, మరి ఏమనుకున్నా పెంచేసినట్టు ఉంటుంది మరి. సరే బ్రో ఎంత కాదు కానీ పార్ట్ టూ అయితే తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ సో మచ్, సినిమా బ్లాక్ బస్టర్.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.